मार्गदर्शि केसुलो रामोजीरावुनु मोदट मुद्दाईगा चेर्चालनी सोशल वेल्फेयर मंत्री मेरुगु नागार्जुन डिमांड चेशारु। मार्गदर्शि केसु पक्ककी वेल्लालनी इप्पुडु तम पत्रिकलो दलितुल समस्यलु लेवनेत्तुतुन्नारनी अन्नारु। ई मध्यकालंलो कावालने पेपर टीवीललो दलितुलकु न्यायं चेयालनी कथनालु इस्तुन्नारनी तेलिपारु। एन्नडू लेनिदि रामोजीरावुकु इप्पुडु दलितुलपै इंत प्रेम एंदुकोच्चिंदनी प्रश्निंचारु। విశాఖపట్నం ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు। దళితుల కోసం చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వ హయాంలో 33000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ముఖ్యమంత్రి జగన్ 53000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు। 2 లక్షల పైగా కోట్లు ఒక్క పైసా వినితి లేకుండా ఛాలెంజ్, ఒక్క పైసా వినితి లేకుండా డిబిటి రూపేన డైరెక్ట్ గా మూలరున్న ముసలమ్మకు కూడా రికమెండేషన్ లేకుండా అర్హతర బట్టి కులము మతము ప్రాంతము పార్టీ తేడా లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాడే చంద్రబాబు టైంలో అలా జరిగింది అని అడుగుతా ఉన్నా। ఎందుకు రాయలేకపోయావు, ఈ రోజున రాస్తావని అడుగుతా ఉన్నా, రాయలేదు నిన్న కూడా చెబుతున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ అంటే నారాయణ వాళ్ళ చూసా ఆ నారాయణ అడుగుతా ఉన్నా, కమ్యూనిస్టు పుజ్యమాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నారాయణ, గుడిసె లేని వాడికి కూడు లేని వాడి కోసం ఆనాడు మహానుభావులు ఉద్యమాలు చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఉద్యమాలకు అవకాశం లేకుండా చేశాడు। 30 లక్షల ఇళ్ళు ఇస్తున్నాడు, పట్టాలు ఇస్తున్నాడు, ఉద్యమాలకు అవకాశం లేకపోతే మీరు చంద్రబాబుకు తాకట్టు పెట్టి మీ యొక్క పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి కోసం మాట్లాడతావా, మీ బ్రతుకేంటో అడుగుతా ఉన్నా నారాయణి, ఎక్కడ ఏం చేస్తా ఉన్నారు మీ బ్రతుకు తెలీదా, ఎన్నికలు వస్తే అడుక్కోవటం పర్సంటేజ్ తీసుకోవటం టికెట్ ఒకటి వండి రెండు కూడా బతిలాడుకోవటం మా దగ్గర చెల్లలేదు కాబట్టి మాట్లాడతావు నువ్వు, ఒక ప్రక్క నారాయణ ఒక ప్రక్క రామోజీ ఒక ప్రక్క చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుపోతాంటే జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు అని దీక్షతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని భుజార వేసుకుని చేస్తూ ఉంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే కోట్లకి వెళ్ళిన నీచ సంస్కృతి చంద్రబాబుకుంటే ఈరోజు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే రాజధాని ప్రాంతంలో అసైన్మెంట్ భూములన్నీ అప్పలంగా చంద్రబాబు వాళ్ళ అనుయాయులు లాక్కుంటే పేదవారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారంట, డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట,